తాజాగా మరికొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది ఒక వాదన అయితే వైసీపీ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు పా ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి మా జగన్ చేర్చుకోరని సో జగన్మోహన్ రెడ్డి గతంలో ఆ రకమైన ప్రకటన కూడా చేసి ఉన్నాడు ఇప్పటికే వంశీ గిరి అనే ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేశారు అధికారికంగా వైసీపీలో చేరలేదు కానీ వైసీపీలో మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు కరణం బలరామ్ కూడా టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గర అయినట్టు మనకు వార్తలు వచ్చాయి వీరు కాక మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది ఇక మళ్ళీ నార్మల్ ఎకనామిక్ యాక్టివిటీ మొదలైంది నార్మల్ పొలిటికల్ యాక్టివిటీ కూడా మొదలైంది దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రిలాక్సేషన్ అవసరం లేదు లాక్డౌన్ కరోనా నేపథ్యంలో కొంత ఆగారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఇక మళ్ళీ ఆపరేషన్ ఆకర్స్ మొదలవుతుందని ఎందుకంటే గతంలో ఓపెన్గానే వైసీపీ ఓ మాట చెప్పారు ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు మినహా మిగతా వాళ్ళందరూ వైసీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని తాజాగా ఏంటి ట్రిగ్గర్ అంటే ఈ మహానాడుకు ముందే వస్తారని ఎందుకంటే గతంలో కూడా మనం చూసినా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ కాంటాక్స్లో వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు రాజధాని ఇష్యూ వచ్చింది వైసీపీ కొంత ఇబ్బందుల్లో పడింది అనుకున్నప్పుడు ఆ రాజధాని ప్రాంతంలోనే ఇద్దరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చి వైసీపీ వైపు వస్తారు సో అందువల్ల ఇప్పుడు మహానాడు జరుగుతున్న సమయంలో ఒక పొలిటికల్ అటాక్గా చేయాలనేది ఆలోచన అయితే ఇది జరగదా మన రాజ రాష్ట దేశ రాజకీయాలు తెలిసిన ఎవరికైనా ఇలాంటి సర్వ దీనికి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం పైన విశ్వాసం సడలింది చంద్రబాబు నాయుడు ఒక శక్తిగా ఇక ఉండలేడు అని ఇదే వాదనలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఇదే వాదన టీడీపీ చేసింది ఇప్పుడు వైసీపీ ఏ వాదన అయితే చేస్తుందో సరిగ్గా అదే వాదన టీడీపీ చేసింది ఏం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి పనైపోయింది ఇక ఆయన కోర్టు కేసుల్లో ఉన్నాడు ఆయన జైలుకి వెళ్తాడు ఇక విజయమ్మనో షర్మిలమ్మనో పార్టీ నడపలేరు ఈ పార్టీ పనైపోయింది కనుక నమ్మకం లేక వస్తున్నారని అప్పుడు వాళ్ళు అన్నారు టూ థౌజండ్ టువెల్వ్ ఫోర్టీన్ మధ్య కాలంలో కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అసలు సారీ టీడీపీ నుంచి అప్పుడు కూడా వై జగన్ వైపు వచ్చారు అప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు ఫినిష్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం నమ్మకం లేదు ఇంకా టూ థౌజండ్ ట్వెల్వ్ బై ఎలక్షన్స్లో జగన్ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు పనైపోలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ పనైపోలేదు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అదేం విచిత్రమేమో కానీ వైసీపీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం తీసుకుంటే తెలుగుదేశం అసెంబ్లీలో స్ట్రెంత్ కరెక్ట్గా ఇరవై మూడు పడిపోయింది జగన్ బాస్లో చెప్పాలంటే దైవం ఏ రకంగా భగవంతుడు శిక్షి దేవుడు ఏ రకంగా శిక్షిస్తాడు అని సో అందువల్ల ఈ వాదనలు కొత్త కాదు టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి పిరాయించడము కొత్త కాదు పిరాయించినప్పుడు తెలుగుదేశం వైసీపీలు రెండూ చేస్తున్న వాదనలు ఒకటే కానీ రియాలిటీ ఏంది ఎవరి నాయకత్వం మీద ఎవరికి విశ్వాసం సరడంతో సంబంధం లేదు అధికారంలో ఉన్న పార్టీ వైపుగా ప్రతిపక్షం నుంచి వస్తారు ఎందుకు వస్తారో అందరికీ తెలుసు పదవులు కావాలి కాంట్రాక్ట్లు కావాలి డబ్బులు కావాలి ఇవి కో ఇవి వ్యవహారం కూడా వస్తారు ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు ఆశ్చర్యం కూడా ఏమీ లేదు అయితే ఇక్కడ ఒక వాదన ఏంటంటే వైసీపీది మేము ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు కదా అని ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోలేదు కదా రియాలిటీ పార్టీలో చేర్చుకోలేదు మంత్రి పదవులు ఇవ్వలేదు కానీ మంత్రి పదవులు ఒక్కటే కాదు కదా ప్రలోభాలు అంటే ఇవాళ ఒక వందల కోట్లు రెండు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినా ప్రలోభమే లేదు డబ్బులు మూట చెప్పినా ప్రలోభమే కదా అందువల్ల ఈ ప్రలోభాలు కేవలం మంత్రి పదవులే కాదు సమస్య ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా ఇలా విమర్శించే అవకాశం లేదు వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ అయినప్పుడు ఇది అన్యాయం అన్న టీడీపీ సరిగ్గా అదే పని టీఆర్ఎస్ చేసిన పని ఆంధ్రప్రదేశ్లో చేసింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని నలుగురిని ఏమో మంత్రులు చేసిన చంద్రబాబు నాయుడుకి కానీ టీడీపీకి కానీ ఇవాళ తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలోకి పోతుంటే జగన్ను ప్రశ్నించే నైతిక అర్హత లేదు అందులో డౌటే లేదు ఒక్క వాదన టీడీపీ ఏం చేస్తుంది అంటే జగన్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నర్ కలిసి వచ్చాక టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు ఎనీ టైం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోవచ్చు అని ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటనకు స్పందించే చంద్రబాబు నాయుడు ఫిరాయింపుల్ని ప్రోత్సహించాడు అని ఇదొక వాదన టీడీపీ చేస్తుంది నిజంగానే జగన్ ప్రకటన చేసింది నిజం చంద్రబాబు నాయుడు యాక్షన్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంటు చంద్రబాబు యాక్షన్ రెండు నిజమే ఇక ఇప్పుడు వైసీపీ వాదన ఏంటి మేము రాజీనామా చేసి తీసుకుంటామంటున్నారు అదే జరిగితే కొంతవరకు మంచిది ఎందుకంటే రాజకీయాల్లో అసలు పిరాయింపుల సంస్కృతే మంచిది కాదు రాజీనామా చేసినా చేయకపోయినా అయినా రాజీనామా చేసినప్పుడు కాస్తంత జన్ జస్టిఫికేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే ఒక పార్టీకి చూసి ప్రజలు ఓటేస్తారు మన దేశంలో ఒక పార్టీ టికెట్ పైన గెలిచిన తర్వాత మీరు ఇంకో పార్టీలో చేరుతున్నారని సో ఈ వాద ప్రతివాదాలన్నీ మీకు చెప్పాను కంక్లూషన్ ఒకటే ఇందులో ఎవరు నిజాయితీ పనులకు కాదు మీలో పాపం చేయని వారెవరో చూడ చెప్పండి అన్నట్లు ఒక పా తెలుగు సినిమాలో ఉన్నట్లు ఇందులో టీడీపీ వైసీపీతో సంబంధం లేదు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం అదే కాంగ్రె మధ్యప్రదేశ్లో మొదలు కాంగ్రెస్ చేసింది తర్వాత బీజేపీ చేసింది కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ చూసాం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పని ఇది సాక్షాత్తు ప్రధానమంత్రి తృణమూలకు చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారన్నారు అందువల్ల ఇది మనము గొంగల్ తింటూ వెంటికలు ఏరుకున్నట్టు ఉంటుంది అందువల్ల లెటర్స్ బి ఫ్రాంక్ అవకాశం వచ్చినప్పుడు టీడీపీ అదే పని చేసింది ఇప్పుడు వైసీపీ అదే పని చేస్తుంది ఇందులో రాజకీయ ఫిరాయింపుల విషయంలో ఏ పార్టీ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకునే అవకాశమే లేదు అందువల్ల అన్ని పార్టీలకు అర్థం కావాల్సింది ఏంటంటే మీకు అధికారం ఉన్నప్పుడు మీరు చేస్తారు మీకు అధికారం పోయిన తర్వాత వేరే వాడికి అధికారం వస్తే వాడు చేస్తాడు గతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ను చీల్చి జెండా ఆడింది టీఆర్ఎస్కి అవకాశం వచ్చింది కాంగ్రెస్ను చీల్చి ఆడుతోంది అందువల్ల ఇవాళ బీజేపీ కార్పొరేటర్లు కూడా నిజామాబాద్లో టీఆర్ఎస్లో చేరుతున్నారు కానీ ఏం మాట్లాడుతారు మరి బీజేపీ కర్ణాటకలో రాజస్ మధ్యప్రదేశ్లో అధికారంలోకి రావడానికి చేసిన పని ఏంటి మీరు అదే పని చేస్తారు కనుక టీఆర్ఎస్ కూడా అదే పని చేస్తుంది ఎమ్మెల్సీ కలవటానికి అందువల్ల రాజకీయ పార్టీలు తామేమో నిజాయితీ పనులుగా సత్య హరిశ్చంద్రుని వారసులుగా శ్రీరామచంద్రుని వారసులుగా చెప్పుకుంటే చాలా దుర్మార్గం అన్ని రాజకీయ పార్టీలు ఆడుతున్న ఆటే ఇది అన్ఫార్చునేట్లీ ప్రజలకు కూడా ప్రశ్నించే హక్కుందా అనేది నా అనుమానం ఎందుకంటే ఈ ఫిరాయింపు దాల్లో నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపించుకుంటున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే చాలామంది ఓడిపోయారు కానీ వాళ్ళు ఫిరాయించినందుకు ఓడిపోలేదు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఉంది కనుక వాళ్ళు తెలుగుదేశం తరఫున పోటీ చేయడం వల్ల ఓడిపోయారు తప్ప పిరాయించినందుకే వాళ్ళని ప్రజలు శిక్షించారని నేను అనుకోను మనం కర్ణాటకలో చూసాం పిరాయింపుదారులందరూ మళ్ళీ గెలిచి మంత్రులు అయిపోయారు తెలంగాణలో చూసాం ఫిరాయింపుల వాళ్ళంతా మళ్ళీ గెలిచారు అందువల్ల ప్రజలు చైతన్యంతో రాజకీయ పిరాయింపులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పనంత కాలం ఈ రాజకీయ సంస్కృతి కొనసాగుతూనే ఉంటుంది రాజకీయ పార్టీలు తమంతట తాముగా స్వచ్ఛందంగా ఈ రాజకీయ సంస్కృతిని వదులుకుంటారని చెప్పలేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే బాధితులు అధికారంలోకి వచ్చాక వాళ్ళే నిందితులు సో ఒకసారి విక్టిమ్ ఉంటాడు ఒకసారి ఆ ఉంటాడు